ఎవర్ను వీళ్ళతో నీకేం సంబంధం ఇప్పుడు ఏం చెప్పలేను అయినా నువ్వు భయపడాల్సిందే లేదు నీ పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను నన్ను నమ్ము డిపార్ట్మెంట్కి చెందిన మనిషిని చెప్తున్నావు నిన్ను ఎలా నమ్మటం నమ్మక తప్పదు వేరే మార్గం లేదు అయితే కార్ పార్క్ లో నన్ను ఎందుకు వెనక దెబ్బ తీసావు ఆ రిపేర్ ట్రక్ లో లోడ్ చేసిన బాక్సులన్నీ ఏమయ్యాయి నిన్ను రక్షించడానికి వెనక దెబ్బ తీసినాతో తీసుకొచ్చాను పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన మనిషి రిపేర్ ట్రక్ ను డ్రైవ్ చేస్తున్నాడు అతన్ని విలన్ మనుషులు వాళ్ళ స్థలానికి తీసుకెళ్తారు అక్కడి నుంచి అతను మనకి మెసేజ్ ఇస్తాడు అప్పుడు మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోవచ్చు హాయ్ పద్మిని హాయ్ స్మిత హలో పోలీస్ ఆఫీసర్ మన పార్టీ అలే ఎలాగైనా సరే ఆ మూడో ఫోటో సంపాదించాలి ఆ కార్ ఎక్కడుందో ఏంటో అవును గోల్కొండను చూసావా నేను వచ్చేటప్పుడు మీ కార్ చూశాను కానీ మీ ఫ్రెండ్ మాత్రం లేడు దాంట్లో ఆ పంక్స్ కార్ క్రాస్ చేస్తుంటే అనుమానం వచ్చి ఫాలో అవుదాం అనుకున్నాను కానీ నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తానన్నాను కదా మిస్ అయ్యాను సరే మీరిద్దరు ఈ కార్లో రండి నేను ఆ కార్లో వస్తా అర్జెంట్ గా మీ కార్ చెక్ చేయాలి వెరీ ఇంపార్టెంట్ చాలా అవసరం మా నాన్న ఎవరో నీకు తెలుసా మా తాత ఎవరో నీకు తెలుసా మా ముత్తాత ఎవరో నీకు తెలుసా నీ తాత సంగతి చెప్తావా Hello? Yes? What? I see. Thank you. Samputava, are you going to shoot me? Nannu rechagodite idi rechipothundi.
సో ప్రజా రక్షకుడివి భక్షకుడివి నువ్వేనన్నమాట. కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ కేజే ప్రభాకర్. నౌ కమిషనర్ ఆఫ్ పోలీస్ డ్రెస్ వేసుకున్న జస్ట్ ఏ బిజినెస్ మ్యాన్ ని, అంటే వ్యాపారస్తుణ్ణి. ఏ వ్యాపారం? సారీ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కాకి గుడ్డలు ఖద్దరు గుడ్డలు వేసుకున్న వాళ్ళు రహస్యాన్ని బయట పెట్టరు. భయపడుతున్నావా? మంట కావాలనుకుంటేనే నిప్పు వెలిగిస్తారు. నీకో విషయం తెలుసా? నువ్వు నీ ముద్దుల కూతురు సావుకి జస్ట్ దగ్గరలో ఉన్నారు. మా అమ్మాయ? కాకపోతే మా అమ్మాయ మీరే కాదు, నా వ్యాపారానికి అడ్డుదగిలిన వాళ్ళందరూ సావుతో స్నేహం చేస్తున్నట్టే. మా అమ్మాయిని ఏం చేశావు చెప్పు. కూల్ డౌన్, కూల్ డౌన్. నేను నీకిచ్చే సలహా ఒక్కటే, గొడవ పడకుండా నా వ్యాపారంతో చేతులు కలుపుతావా లేకపోతే నీ ఫోటోకి దండయమంటావా? ఆవేశపడకుండా ఆలోచించుకో. చూడు, ఇక్కడ జరిగిందంతా మర్చిపోయి నాతో రా. నువ్విప్పుడు ఏం చేస్తున్నావో నీకు తెలుసా? ఆఫ్ కోర్స్ తెలుసు. పద. ఎక్కడికి? ఫినిషింగ్ పాయింట్ దగ్గరికి. నౌ ఇట్ ఇస్ క్లియర్. ఆ దుర్మార్గుల ఆలోచనలు, వాళ్ళ ప్లాన్స్ అన్ని స్పష్టంగా ఉన్నాయి. బట్ వాళ్ళు చాలా తెలివిగా ప్రీ ప్లాన్ గా అన్ని అరేంజ్ చేసుకున్నారు. ఆయుధాలన్నింటినీ తిన్నగా గోవా హార్బర్ కి చేరుస్తున్నారు. అక్కడ నుంచి ఆ కమిషనర్ రౌడీల సాయంతో వాటిని తన స్థావరానికి చేర్చబోతున్నారు. బాస్టర్డ్స్. ర్యాలీ ఎండ్ పాయింట్ గోవా కదా, అక్కడికి మా నాన్నగారు ఎలా చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. ఈ విషయం వెంటనే తెలియజేయాలి. అది పెద్ద ప్రాబ్లం కాదు. అవును, ఆ సిబిఐ ఆఫీసర్ స్మిత నీకేమైనా చెప్పిందా? లేదే, వాళ్ళ బాస్ ని కాంటాక్ట్ చేయాలని చెప్పింది. వాళ్ళ బాస్ ఎవడు? తెలీదు, అతను ఎవరో తర్వాత చెప్తానంది. నాకు ఆ సిబిఐ ఆఫీసర్ స్మిత మీద డౌట్. సంథింగ్ రాంగ్. డౌటా? నువ్వే కదా పోలీస్ డిపార్ట్మెంట్ మన పార్టీ అన్నా. అవసరాన్ని బట్టి అలా యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ అమ్మాయి మీద కన్నేసి పెట్టు. నువ్వు వెంటనే ఇన్ఫర్మేషన్ అంతా మీ నాన్నగారికి తెలియచేయి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఓకే.